ఇన్వెస్టిగేషన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్ గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్ గా ఉన్నప్పుడు అడగాల్సిన యాదో క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్. సార్, మేము తెలుగు లలిత కళాదారణం నుంచి వచ్చాం సార్. మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కార్ల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్. సార్, మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్. సార్, ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. సార్, ఇప్పుడు మోషన్ అవ్వకు. చూడటానికి బుద్ధిగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి. సార్, మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని. యూత్ బిజీ, నేను బిజీ. సార్, మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళు పోయేంత వరకు. అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు. ఎవరిని వదలను 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 వదలను. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కాలకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా? ఒరే కాసే, నిన్న కళ్ళలో కేట్ విన్స్లెట్ని, అదేనా హే టైటానిక్ హీరోయిన్ నేను అని కళ్ళు వచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొమ్మ చెడ్డది ఏమన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టంలో ఉన్నప్పుడు గౌరవంతాను. దేనికి సార్? నీ యథోసరాలు వినటానికి. ఏది తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి. ఎరా, నువ్వు ఇంకా వెళ్ళేదా? ఎండీ గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తయారు వస్తారని చెప్పు. ఆంజనేయులు సార్, టైం ఎంత? నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ గడియారంలో బ్యాటరీ మార్చమని? ఎండీ గారు టైం తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రతిసారి నన్నే పిలవాల్సి వస్తుంది. అర్లీ మార్నింగ్ 11:30. అయిపోయిన బ్యాటరీ గురించి, ఆగిపోయిన గడియారం గురించి అడగటానికి నిన్ను పిలవలేదు. లేటుగా ఎందుకు వచ్చావు? తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్. మీరు విన్నది కరెక్టే, తొందరగా వచ్చి పీకేదే ఉంది అన్నాను. ఆంజనేయులు, ఏదో చిన్నప్పుడు మీ నాన్న దగ్గర చదువుకున్నాను కదా అని ఆయన గురుదక్షిణగా నిన్ను భరిస్తూ వచ్చాను. నన్నేమైనా అను కానీ నా ఛానల్ని ఏమైనంటే నేను ఊరుకోను. ఉన్నదంతా ఊడ్చి తిరిగి పెట్టా. ఎంతో కష్టపడి రన్ చేస్తూ మీ అందరికి ఇంతింత శాలరీస్ ఇస్తుంటే. అంతెంత? అన్ని పోను 5,300. అది మా ఇంట్లో కుక్కలు ఉన్నా సరిపో. ఇంట్లో కుక్క ఏడుంది? మా ఇంటి ఓనర్గా ఉంది. ఆయన ఇదే పొజిషన్ లో పక్క ఛానల్ పాతిక వాళ్ళు ఇస్తున్నారు. మరైతే వెళ్ళు, వెళ్ళాం. ఏ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట. నీ ఒక్కడి వల్ల స్టాఫ్ మొత్తం చెడిపోతున్నారు. ఒక్కడి వల్ల చెడిపోవడం బాగుపడడం అనేది జరిగితే అమెరికా నిండా బిల్ గేట్సే ఉండాలి, ప్రపంచం అంతా లాటిన్లే ఉండాలి. లాజిక్ కోసం వెతకండి సార్. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అలా చూస్తూ ఉండండి, ఎప్పటికైనా రవి తేజ అనే ఛానల్ పెడతాను. వెలుగుతున్న సూర్యుడి మధ్యలో నవ్వుతూలా నిలబడతాను. ఎలా ఉంది ఎంబ్లమ్? ఎంబ్లమ్ ఓకే, మరి అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తావు? సంపాదిస్తావు. ఏది ఇక్కడ ఉండే ఇవాళ మెను ఏంటి సార్? పని ఉండదు, పాటు ఉండదు, దీనికి మాత్రం తక్కువ ఉండదు. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కాదు సార్. పల్లేదని మీకు తెలుసు, ఎదవ తెలుసు, ఈ కడుపు తెలియదు సార్. ఎరా, బ్లేడ్ కొద్దానా? బ్లేడ్ కైతే ఎవరు కొత్తండి? అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామని బాబు. అంటే నేను బ్యావర్స్ గానే కదరా దానికి అర్థం? ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగాన్ని వెతుకోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, గారు చెప్పిన దాంట్లో కూడా నిజమందండి. ఉద్యోగం లేని మగుడికి యాల్యూషన్ లేదు. మాకు తెలుదు మరి. ఒరే, ఈ బాపుని టాలెంట్ కి ఎవడకైనా నెలకు 4,000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చినాను కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడీడి ఎందుకంటే నెలకు 5,000 ఇస్తాను గారి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఇస్తావులారా? నేను పనుడేనండి. తమరు పనికి పనుడు కదా మరి. ఏంటో నా పన్నెండు తేలిక తీసిపారకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపేట తోటి నేను 12 ఎకరాలు కొన్నాను. అండి, ఇన్కమ్ టాక్స్ ఫోన్ నన్ను ఎట్టడానికి ఎంత తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో చదువుతాడు. రే, వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా, మాలిష్ చేయకుండానే మాలిష్ ఉండి వచ్చేట్రా. సెల్ ఫోన్ అండి బాబు. హలో తమ్ముడు. ఊరే, నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరితే అడిగి వినిపించిపోయా. ఉండేది అంబాజీ పెట్టా కాదు అమెరికాలో. తమ్ముడు
అమెరికాలో కొత్త కత్తులు కత్తులు గట్ట ఏమైనా వస్తే పార్సల్ చేసి షిప్పులు పంపించా అలాగని చెప్పేసి ఎట్లా డబ్బులు తిరిగారు మన ఊరు బాబీడి గారు ఎందుకు మనకుండా పోతాయి రాత్రికి మాట్లాడుకుందాం రేడు తప్పండి పెట్టి ఇచ్చి అల్ల మోగుతానండి మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్న చూడుతుంది నాకు ఇదండి బ్యానమని బాబు దీన్ని ఎవరికైనా పెట్టాడు కానండి ఆయనకు గడ్డం ఫ్రీగా ఇచ్చేసాను ఇది అయిపోయింది చూడు చేసుకోండి ఎవరండి గురవి గారు గుండి చేయాలా ఏడు బాబు తవరు మాత్రం మంచిగా జాయిన్ అయిపోండి పెట్టు మైలకు చచ్చిపోతున్నానండి బాబు హలో గురవయ్య గారా గుండు గీయాలా ఉన్నారండి ఇంటికలు నేను వచ్చి గీయాలండి పీక్కో నిన్నడ దాకా ఇది సెల్లం ఇయ్యాల మన సెల్లం ఏయ్ థాంక్స్ టు బిఎస్ఎన్ఎల్ స్త్రీలు నాలుగు రకములు ఒకటి పద్మిని రెండు చిత్తిని మూడు హస్తిని నాలుగు శంఖిని పద్మిని జపస్య గంధం విరంజం పద్మిని జాతి స్త్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుంది చిచ్చిని జాతస్య దూదేన పింజం చిచ్చిని జాతి స్త్రీ శరీరం దూదు వెలె మెత్తగానో సున్నితముగానో హస్తిని జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం హస్తిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబొంగుల వలె పొడవుగానో బలముగానో ఉండును శంఖిని జాతస్య రోమం లంబస్య లంబే శంఖిని జాతి స్త్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండు ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేదారు నీ శరీరం సువాసనలు వెదజల్లుతున్నది ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి ధన్యరాలని స్వామి ఓహో నీ రోమములు దట్టముగానున్నవి నీవు శంఖినివేనని నాకు శంఖ కలుగుతున్నది లింషానాం ద్వయో జాతం తన్నే తన్నస్య తాడనం పురుషులలో రెండు రకములు ఒకటి తన్నువారు రెండు తన్నులు తినువారు ఇది ఏ పురాణంలో ఉంది నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా నీ జాటప్పు వీడు స్వామేంటి వీడు ఒక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు పచ్చి మోసగాడు ఆయన సంగతి నీకెలా తెలుసు నాకెలా తెలుసా వీడేనమ్మా నన్ను కన్న అబ్బా వీడు పరిపేడా రోజు ఇదే తంతు రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దొరుకుతుంటాడు వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను ఇన్ని చేసిన వీడిని నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా నా కన్న తల్లి ఎవరన్నది నాతో చెప్పకుండా దాచేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు లేకపోతే వీడి చితికి ఏనాడో అని పట్టించుండేవాడిని తల్లులారా నా ఫేస్ చూసి చెప్పండి అమ్మా గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి మీలో ఎవరైనా నా తల్లి ఉంటే చెప్పండి అమ్మా నెత్తలు పెట్టుకుని పూజిస్తాను మీ మేల్ ఈ జన్మలో మర్చిపోలేనమ్మా చెప్పండి తల్లి చెప్పండమ్మా వీళ్ళలో నీ తల్లి లేదు దాందసల్లి ఊరే కాదు పగులుద్ది హాయ్ హలో Hi, Debugger. How are you? I'm not at all fine and don't call me Debugger. Be cool, buddy. Enjoy the weather. ఏమైంది మామా కాఫీ బాగలేదా కాఫీ కాదు పేపర్ లో న్యూస్ బాగలేదు సి రోజుకు కప్పు కాఫీ తాగటం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయంట కాఫీలో కెఫీన్ అనే విష పదార్థమే దీనికి కారణం ఓ మై గాడ్ గత 20 ఏళ్ళుగా కాఫీ తాగుతున్నాను అంటే నా గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి అమ్మో వెంటనే కార్డియాలజిస్ట్ చూపించుకోవాలి హార్ట్ చెక్ చేయించుకోవాలి నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే గుండె జబ్బు డోంట్ పానిక్ మిస్టర్ హరి చూడు ఈ పేపర్ లో రాసిందో డైలీ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి జబ్బులు రావు బీబాగా కన్ఫ్యూజ్డ్ సి మిస్టర్ హరి ఈ పొల్యూటెడ్ వరల్డ్ లో మనం ఎంత కేర్ తీసుకున్నా మహా అంటే 60 ఏళ్లకు మించి బతకం
ఈ మాత్రానికే మన అలవాట్లు సరదాలు చంపుకోవాల్సిన పని లేదు. సో ఫోర్గెట్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఎంజాయ్ కాఫీ, ఎంజాయ్ ద డే. థ్యాంక్ యూ సిరి. నౌ ఐ యామ్ రిలాక్స్డ్. అందుకే మీ మామూలు యాత్రని ఒక విహార యాత్రగా మార్దాం అనుకుంటున్నాను. జనరల్ గా బర్త్డే చాక్లెట్లు ఇస్తారు, కానీ నేను వీళ్ళందరికీ టిక్కెట్లు ఇస్తాను ఫ్రీగా. మరి అందరూ టికెట్లు తీసుకున్నారు కదా? అయినా పర్లేదు సార్, డబ్బులు నేను ఇస్తాను. ఓ, టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఓకే, అందరు టికెట్లు తీసుకున్నా. సూపర్. ఏమయ్యా, మీ అందరికి విశ్వాసం ఉందా? ముత్తుల తమ్ముడు దానకరుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా? తమ్ముడు నీ పేరేంటి? తిరుపతి సార్. తిరుపతి, తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. ఆపండి సార్, ఎప్పుడు ఇదే ట్యూనా? నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా? యా, ఓన్ కంపోజింగ్. ఓ, తిరుపతి పండి, తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే. అమ్మ మూడు వచ్చి రై, అందరిని చెక్ చేయండి రా. ఏ టికెట్, టికెట్ టికెట్ ఎక్కడ రా? మా అందరి టికెట్లు సార్ తీసుకున్నాడు సార్. సారా? ఎవర్రా సారు? ఇదిగో సార్, ఈ కనిపించే దేవుడు. బస్సులో దేవుడు ఉన్నాడా? అవును సార్. ఏంటి బాబు, వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా? అవును సార్, బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ నా బర్త్డే, అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను. కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్. ఎవరు సార్? టికెట్లు ఉన్న నాకు సీట్ లేదు, టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదు? నాకే సంబంధం లేదు సార్. సార్, టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్? 500 ఫైన్ ఇస్తాం. కట్టకపోతే 6 నెలలు జైల్లో పెడతాం. 6 నెలలు కాదు, 1 ఇయర్ సార్. ఆ తమ్మి, 1 ఇయర్ జైల్లో పెడతాం. ఓ, 1 ఇయర్ జైలా? కూర్చోండి, 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 కూర్చోండి. 4 rupees 40, 4 rupees 40. ఇంత అన్యాయమా? టికెటా జైలా? టికెట్ ఆ డబ్బులే. ఇదిగో ఇసుకో. ఆ అమ్మా, 5.50, 5.50, 5.50. బాబు, 6.60, 6.60, 6.60. కండక్టర్, కండక్టర్ నీకు ఫ్రీ, కూర్చో. 6.60, 6.60, 6.60. బాబు, 5.50, 5.50, 5.50. తీసుకోండి, 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 తీసుకోండి. త్వరపడండి, లేట్ చేస్తే 6 నెలలు జైలు శిక్ష. నాకు టికెట్ ఇవ్వండి. మీరే ఒక టికెట్, మీకు టికెట్ ఎందుకు? మీకు ఫ్రీ. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. హలో, ఏంది? ఏం లేదు సార్, మా ఏరియాలో చిన్న ఫంక్షన్, అందుకే కలెక్షన్. కలెక్షన్? యా. ఏందో నాకు అర్థమవుతలే. రేయ్, మీ అందరి టికెట్లు ఉన్నారా? జాగ్రత్తగా పెట్టుకో. బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీడిని ఒక్కనే చూశాను. ఆ ఏరియా అంతా పోస్టర్ వేసాను రా. ఓకే. ఆ నరసింగన్న. ఆ తమ్మి. ఇదిగో నీ వాట. ఏంటమ్మి ఇంత రిస్క్ తీసుకొని పనిచేస్తే 200? ఈసారి సర్దుకుపో అన్న, నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్. పెద్ద రేంజ్ అంటే ట్రైనా? ఫ్లైట్. ఫ్లైట్? నెక్స్ట్ వీక్ రాణి పెద్ద మనిషి అవుతుంది కదా, అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే. రాణి అంటే నీ కూతురే. ఈ స్పాట్ బాగుందా? ఏం రా పోస్టర్. మన పుష్పిరా, దీనికి ఇంకా పెద్ద ప్లాన్ రా, దీనికి అసలు కట్అవుట్ లేయాలి రా, కట్అవుట్. అవును రా, గ్రహాలు పెట్టదే, సూపర్ రా. ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు. రే తిరుపతి, నువ్వు ఎందుకు పుట్టలేదురా? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్ కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా?
ఎన్నిసార్లు చెప్పారు బ్రదర్కి రావద్దని వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాద